క్రీస్తు సంఘము విశాఖపట్నం. క్రీస్తు సంఘము విశాఖపట్నం నుండి ఎవరైనా బోధకురాండ్రు కావాలి అని ఆల్ ఓవర్ ఇండియా నా పిల్లలైన వారందరూ బోధకులు బోధకురాండ్రు కావాలి అని ఆల్ ఓవర్ ఇండియా కోరిక కలిగి ఉంటే ఎవరు కావాలో వాళ్ళ పేర్లు పిఎట్టిది డైరెక్టర్కి మీరు అందజేయండి. మీరు కోరుకున్న వారిని నేను పంపచ్చు పంపకపోవచ్చు, మరలా చెప్తున్నాను, మీరు కోరుకున్న వారు మేము ఇష్టపడితే, సంఘం ఇష్టపడితే, ఎందుకంటే సంఘం ద్వారా పంపబడుతున్నారు వాళ్ళు, సంఘము ద్వారా పంపబడుతున్నారు. సంఘము నిర్ణయిస్తుంది ఎవరు రావాలి, ఎవరొచ్చి బోధ చేయాలి, ఎవరొచ్చి మీటింగ్స్లో మాట్లాడాలి. సంఘం నిర్ణయం తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరిని పంపుతాం, లేకపోతే ఒక్కరిని పంపుతాం, లేకపోతే ముగ్గురిని పంపుతాం అని మీకు చెప్తాం. పంపండి, వాళ్ళని పంపినా మాకు అభ్యంతరం లేదు అంటే ఆ ముగ్గురిని పంపుతాం, ఆ ఇద్దరిని పంపుతాం, ఆ ఒక్కరిని పంపుతాం. లేదా మాకు ఫలానా వాళ్లే కావాలని కానీ శాసిస్తే ఎవరిని మీ దగ్గరకు పంపము, మాకు ఫలానా వారినే పంపాలి అని కానీ ఒకవేళ మీరు ఎవరైనా కోరుకుంటే అలా పంపటం జరగదు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది అందరికీ తెలియచేయండి. మీకు నచ్చిన వాళ్ళని మీరు పిలుచుకోండి. అలానే మతశాఖలలో ఉన్న వారిని పిలిచారు అనుకోండి, మీరు మీ మీద యాక్షన్ తీసుకుంటాం. మాకు నచ్చిన వారు అన్నారు కనుక, ఈ మధ్యన చాలామంది మన పిల్లలు మనతో సంబంధ బాంధవ్యాలు లేని వారిని పిలుస్తున్నారు, నేను చూస్తున్నాను. ఇంతకాలం ఓర్చుకున్నాను నేను, మనతో ఏ బంధాలు లేని వాళ్ళు, బైబిల్ ఓపెన్ సిటీలో లేని వాళ్ళు, వాళ్ళని పిలుచుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మీటింగ్లు పెట్టుకుంటున్నారు. అలా పిలుచుకుంటే మిమ్మల్ని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఏ సంబంధం లేకుండా తప్పించేస్తాం. ఎందుకంటే ఆకాశ శిఖరం అంత ఎత్తుకు వెళ్ళబోతుంది. మొన్న 2వ తారీఖున గొప్ప కార్యక్రమం జరిగింది, పిల్లలు వెళ్ళి చేశారు. అవి రేపు చూపిస్తారు, ఈవేళ మీ కళ్ళతో మీరు కూడా చూడండి. అది చాలా ఘనంగా ఒక పెద్ద ఆడిటోరియంలో మరి 100ల మంది మన పిల్లలు దేశ నలుమూలల నుంచి చేరుకున్నారు అక్కడికి. మరి చక్కగా జరిగింది, విజయవంతంగా. మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఎంత ఎత్తుకు వెళుతుందో అక్కడ బోధించటం అనేది జరిగింది. కనుక మన ఎత్తు పెరుగుతున్నప్పుడు అనేక గాలులు వీస్తూ ఉంటాయి మనల్ని పడగొట్టడానికి, మనల్ని దెబ్బతీయటానికి. అనేక మంది కుట్ర పనుతో సాతాను అనేక రకాలుగా ఇందులో ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంటుంది. మరి వాటిని అన్నిటినీ మెలకువగా ఉండి మనం చూసుకోవాలి. కనుక ప్రియులారా, మరి మన విశ్వవిద్యాలయానికి ఎన్నో ప్రభుత్వం నుంచి అనుమతులను తీసుకొచ్చి రాజు మరి చేసినందుకు రాజుకి ఒక బహుమతిని ప్రకటించాం, అది చూపిస్తాడు. రాజుకి నేను ఎవరిది ఎవరి రుణం కూడా నేను ఉంచుకోనండి. ప్రసన్నబాబు కారు 18 లక్షలకు కొన్నాను.
ప్రసన్న బాబు కారు 18 లక్షలకు కొన్నాను. ప్రసన్న బాబు తిరగలేదు. జాన్సన్ విక్టర్ తిరిగినంతగా అసలు ప్రసన్న బాబు తిరగడు. ట్రైన్లు ఫ్లైట్లు అలా వెళ్ళిపోతాడు. ఏదో దగ్గర దగ్గర అయితే కారు వేసుకెళ్తాడు. చక్క కండిషన్లో ఉంది కారు, ఏసీ కారు, నో గేర్ సిస్టమ్, ఆటోమేటిక్, అదే గేర్లు మార్చుకుంటుంది. కుమారుడికి ప్రదానం చేశాను. ఎందుకంటే డిప్యూటీ డైరెక్టర్లందరికీ కూడా కార్లు ఇచ్చాను. డిప్యూటీ డైరెక్టర్లందరికీ కార్లు ఇచ్చాను. మీకు తెలుసు సంగతి, వాళ్ళు ఏదో చేశారని ఇవ్వలేదు. డిప్యూటీ డైరెక్టర్ హోదా వాళ్ళది. అందుకే ఆ హోదాకు తగినట్టుగా వాళ్ళ కారు మీదే తిరగాలనుకున్నాను. వాళ్ళ కారులు ఆ రోజుల్లో ప్రదానం చేశాను. ఎంతోమందికి ఎన్నో మరి మోటార్ సైకిళ్ళు కూడా ఇచ్చాను. అందరికీ తెలుసు. మరి కుమారుడిని అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ హోదాలో యూజీసీ జైశాలి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ అండర్లో జరిగే కార్యక్రమాలన్నిటికీ బాధ్యత వహిస్తూ ఏడీడీగా నిర్ణయించి ప్రకటన చేయడం జరిగింది ప్రజల మధ్య. ఎందుకంటే దేవుని కొరకు పనిచేసే వాళ్ళని ఉన్నతమైన దశకు తీసుకువెళ్ళాలి అనుకుంటాను. మరలా చెప్తాను, దేవుని కోసం కష్టపడే వాళ్ళని ఉన్నతమైన దశకు తీసుకెళ్తాను. మరి చూస్తున్నారు ఎంతమందిని తీసుకెళ్తున్నాను. కానీ దేవుని పనినే పాడు చేసే ఆలోచనలు కానీ ఏ ఒక్కరిలో వచ్చినా వాళ్ళ పాతాళ లోకానికి దించేస్తాను. దట్ ఈజ్ మై పాలసీ. ఎందుకంటే పనికిరాని వాళ్ళు నా దగ్గర ఉండకూడదు. పనికిరాని వాళ్ళు నా దగ్గర ఉండకూడదు. మీరందరూ అనుకోవచ్చు, బెంగళూరులో ఉన్నటువంటి రాముని ఎందుకు తీసేశారు డిప్యూటీ డైరెక్టర్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ నుంచి అని మీరు అనుకోవచ్చు. అద్దెకి ఆరాధన చేసుకుంటున్నాడు, అద్దెకు ఆరాధన చేసుకుంటున్నాడు అద్దె కొంపలో. ఈ ఆరాధనలో ఆయన ప్రసంగాలు ఏ ప్రసంగాలు, డాడీ ప్రసంగాలే. ఈ మధ్యన ఒక ఆయన నా గురించి ఏసన్న అది వాళ్ళకి చాలా వరకు వాళ్ళకి ఒక పెద్ద స్పీకర్లు వాళ్ళు, ఆయన వేదిక మీద ప్రజల మధ్య మాట్లాడుతూ మీ డాడీ గురించి ఒక మాట మాట్లాడాడు. ఆయన ఎప్పుడో నేను 15-20 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట ఉంటే వెయ్యండి, ఆయన మీ అందరికీ పంపించాను. ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం ప్రసంగం చేశాను. సమసమాజాన్ని ఏనా సమసమాజాన్ని స్థాపించేది మానవాళిని సమానంగా చూసేది చట్టమా తుపాకీ గొట్టమా అని మాట్లాడాను. లేకపోతే వాళ్ళకి పంపించాడు అమ్మాళ్ళకి. ఆయన జనాల్లో మాట్లాడుతూ ఇంతకాలానికి నా పేరు ఎత్తు, చాలామంది నా పేరు ఈ మధ్య నా ప్రసంగాలు ఎత్తుకుంటున్నారు, నా ప్రసంగాలు చెప్పు. ఆ రోజుల్లో నేను అబద్ధ బోధకుడిని, నేను చెప్తున్నామంతా విపరీత వాదం, ఆయన అన్ని అలాగే మాట్లాడతాడండి, తిడతాడండి అని మొన్న ఎవరు వచ్చారు అక్కడ కొమ్మాదిలో మాట్లాడినట్లు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పాస్టర్ కాదో నాకు తెలీదు అనిపించుకునే అర్హత కూడా ఉండదు వాళ్ళకి. పాస్టర్ అనే పదం వాళ్ళకి పడదు. నాకు బైబిల్ ఓపెన్ సిటీ వాళ్ళు అంటే నాకు చాలా అలర్జీ అన్నట్టుగా అసహించుకునేటట్టుగా మాట్లాడాడు. మీ అందరికీ కోపాలు వచ్చాయి, మీరు వెళ్ళారు, మీ అందరికీ కోపాలు వచ్చాయి. కానీ ఈరోజు అందరూ నేర్చుకుంటున్నారు నా ప్రసంగాలన్నీ వినేసి. వాళ్ళు ఏమని చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం స్క్రీన్ మీద. ఆ మధ్య
పిడి సుందరరావు గారు అనేవారు మంచి మాట, చట్టాలు మార్చలేవు, తుపాకీ గొట్టాలు మార్చలేవు, నా దేవుని వాక్యం శక్తి కలిగినది, ఎంత ఘోర పాపినైనా చట్టాలు మార్చలేవు మనిషిని, తుపాకీ గొట్టాలు మార్చలేవు మనిషిని, దేవుని వాక్యం మారుస్తుంది. ఓకే, ఇలా పెద్ద పెద్ద పాస్టర్లు అండి, ఇప్పుడు జనాల్లో పేరు పేరు ఇప్పుడు నేను వెళ్ళడం మానేశాను కదండి, జనాల్లో ఇప్పుడు వీళ్ళే బాగా తిరుగుతున్నారు. దేవుని పిల్లలారా, ఎప్పటికైనా ప్రపంచం మన కాళ్ళ దగ్గరికి వస్తుంది, మన మాటలు వింటాయి. అది ఇప్పుడు కాకపోయినా, నేను వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే, యేసుప్రభు ఉన్నంతకాలం ఎవరు నమ్మలేదు. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచం మారింది. కనుక ఈరోజు బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ చాలా ఎత్తుకు వెళుతుంది. దీనిని సమాధి చేయాలని ఎందరో కుట్రదారులు లక్షలాది రూపాయలు మన దగ్గర తినేసి వదిలేసి వెళ్ళిపోయారు. దేవుడు చిన్నపిల్లాడు, మన స్టూడెంట్, నా దగ్గర ఎంబీటీఏ చేశాడు రాజు, దేవుడు పంపగా వచ్చి గొప్పగా చేశాడు, సంతోషపడిపోయాను. ఇక డబ్బు చూడలేదు నేను, నేను డబ్బును చూడలేదు. ఇది ఇచ్చేయాలి అనుకుంటే ఇచ్చేస్తాను. దేవుని పిల్లలారా, కనుక ఎవరి కష్టాన్ని నేను ఉంచుకోదలుచుకోలేదు. తప్పనిసరిగా మీరు వెళ్ళండి, ఆ పని కూడా సేఫ్టీగా చేయండి అయినా. రేకులు చాలా షార్ప్గా ఉంటాయి, జారడాలు గీరడాలు చేయకూడదు. ఇంతకంటే పెద్దది కట్టేశారు మీరు ఆ రేకులేసి, ఇంతకంటే పెద్దది అది ఆడిటోరియం, దానంత పెద్దది కాదు ఇది. కనుక నా పిల్లలందరూ మర్చిపోకుండా సోమవారం ఉదయం మీరు అక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మాలా పద్మ వీళ్ళిద్దరూ మీ మంచి చెడ్డలన్నీ చూసుకుంటారు. మీ భోజనానికి ఏమీ లోటు ఉండదు, మీరు తినేది ఖరీదైన భోజనం, ధనవంతులు తినే రైస్ మీకు పెడుతున్నది నేను. కూలి నాలి చేసుకునేవాడు తినే రైస్ కాదు అది, ధనవంతులు తినే రైస్. దేవుని పిల్లలారా, నాకు పిల్లలంటే చాలా ప్రేమ. పిల్లలకి ఏమైనా పెట్టాలి, పిల్లలకి ఏమైనా తినిపించాలి, పిల్లలకి ఏమైనా డబ్బు ఇవ్వాలి. ప్రతి నెల ఈ నెలకి 3 లక్షల రూపాయలు పంపుతున్నాను, ఈ నెల పెరిగింది, మళ్ళీ చాలామందిని చేర్చాను. ప్రతి నెల 3 లక్షలు పిల్లల జీవనోపాధి, ఆకలి తీర్చడానికి పంపుతున్నాను. కనుక దేవునికి లోబడండి, సంఘానికి లోబడండి, వాక్యానికి లోబడండి, డాడీ అని పిలిచే నాకు లోబడండి. అప్పుడే ఇది ఉన్నత శిఖరాల మీద ఉంటుంది. కొంతమందిని ఎక్కడెక్కడికో తీసుకువెళ్ళాలనే ఆలోచనలు నాకుంటాయి, అవి నేను చెప్పను ముందుగా. ఇదిగో ఇలా చేసి చెప్తాను. ఈ కారు ఇవ్వాలని నిర్ణయించుకున్నది 1 నెల రోజుల క్రితం, ఎవరికి చెప్పలేదు, ఈవెన్ నా కుమారుడికి కూడా చెప్పలేదు. దేవుని పిల్లలారా, జాగ్రత్త, మోసపోకండి. చాలామంది మన పిల్లల్ని మోసం చేస్తున్నారు, వాళ్ళు కూడా ఒక్క మాట కూడా నాతో చెప్పరు, డాడీ పలానా ఆయన ఇలాగ అంటున్నాడు, ఆ మాటలు విని మేము జాయిన్ అవ్వచ్చా అని ఒక్కరు అడగలేదండి. చాలామంది జాయిన్ అయిపోయారండి. చాలామంది
అలా జాయిన్ అయిపోయిన వాళ్ళలో ఒక అభాగ్యుడు మన నాని. గొలుసు అమ్మేసుకున్నాడు, ఉంగరాలు అమ్మేసుకున్నాడు, చివరికి వాడు కొనుక్కున్న సెల్ల కూడా అమ్మేసుకున్నాడు. చూసారా ఎలా దిగజారిపోయాడు. ఎవరిని నమ్మకండరా, ఎవరే నా దగ్గరే ఉన్నావు కదా, నాతో ఒక్క మాట. పెద్ద పెద్దవాళ్ళందరూ ఇందులో ఉన్నారు తాతయ్య. అంటే మీరు ఆలోచించండి ఎలాంటి వాళ్ళు ఉన్నారు. డిప్యూటీ డైరెక్టర్లు ఉన్నారు, అడిషనల్స్ ఉన్నారు, ఏమండి ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. ఒక మాట సంఘానికి తెలియచేయండి, దేవుని వలన జరుగుతున్నది ఇది. సంఘం దేవుని వలన, సార్వత్రిక దేవుని సంఘం, లోకాన్ని పాలించే సంఘం ఇది ఇప్పుడు. అందుకే అన్నాను మొన్న, మేము అకేపాలం క్రీస్తు సంఘానికి అని చెప్పకండి, ద వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ ఇన్ ద ఇంటర్నేషనల్ యూనివర్సిటీ బైబిల్ ఓపెన్ ఇన్స్టిట్యూట్కి పాఠాలు వినడానికి వెళ్తామండి, ప్రసంగాలకు కాదని కాళ్ళు రెగరేసి చెప్పమన్నాను. అన్నీ ప్రసంగాలు చెప్పుకొని సాక్ష్యాలు చెప్పుకొని గుడులు అవన్నీ, మీరు అలాంటి వాళ్ళు కాదు. శాస్త్రవేత్తలుగా మిమ్మల్ని మార్చడానికి చెప్పబడే పాఠాలు మావి. అందుకే చూడండి, వాళ్ళ దగ్గర ఉన్నది బైబిల్ ఒకటే, మా దగ్గర ఉన్నది బైబిల్లో నుంచి తీసిన అనేక సంగతులు మళ్ళా పుస్తకాలుగా రాసి పాఠాలుగా శాస్త్రాలుగా పేరు పెట్టాం. యూజీసీకి వెళ్ళిన తర్వాత ఆ శాస్త్రాల పేర్లు చెప్పగలరా? యేసుక్రీస్తు శాస్త్రం, దేవదూతల శాస్త్రం, ప్రసంగ శాస్త్రం, అపోస్తులుల శాస్త్రం, రెండవ రాకడ యుగాంత శాస్త్రం, రక్షణ శాస్త్రం, పాపశాస్త్రం, సంఘశాస్త్రం, మానవ శాస్త్రం, లేఖన శాస్త్రం, పరిశుద్ధాత్మ శాస్త్రం, పరిశుద్ధాత్మ దేవుని శాస్త్రం, దైవశాస్త్రం, క్రీస్తు శాస్త్రం, క్రీస్తు శాస్త్రం, భూభౌగోళిక శాస్త్రం, భూభౌగోళిక శాస్త్రం, రక్షణ శాస్త్రం, సాతాను శాస్త్రం. దానికే ఉందో శాస్త్రం, అది దొరకదు. దాన్ని పట్టుకున్నది చరిత్రలో మొట్టమొదటి మీ డాడీయే పట్టుకున్నాడు. ఎందుకంటే దాని గురించి బడులు లేవు, సాతాను గురించి బడులు లేవు. ఏమండే, సాతాను గురించి పుస్తకాలు లేవు, కానీ ఎక్కడ చూసినా అదే, ఏ మతంలో చూసినా అదే, ఏ దేశంలో చూసినా అదే, సంఘాలలో చూసినా అదే, సమాజంలో చూసినా అదే. నాటుకుపోయింది, విస్తరించేసింది దాని రాజ్యం, ఈ లోక రాజ్యం. అదే భౌగోళిక శాస్త్రం. యేసుక్రీస్తు కట ఎంతసేపులో చూపించిందట ప్రపంచం అంతానా? బైబిల్లో ఉంది, ఒక్క నిమిషంలో అంటే 60 సెకండ్లు, 1, 2, 3, 4, 5 అని 60 అంకెలు లెక్క పెట్టేసరికి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించను. Luke 4:5 భూలోక రాజ్యాలు అన్నింటినీ అట ఒక్క నిమిషంలో చూపించేసిందట. భూలోక రాజ్యంలో భూతులన్నీ ఒక్క నిమిషంలో మీ సెల్లో మీకు చూపించేస్తుంది, అవునా కదా? భూలోక రాజ్యంలో యుద్ధాలన్నీ మీకు ఒక్క నిమిషంలో చూపించేస్తుంది. భూలోక రాజ్యంలో మారణ హోమాలన్నీ ఒక్క నిమిషంలో చూపించేస్తుంది. భూలోక రాజ్యంలో పెద్ద పెద్ద మహానగరాలని ఒక నిమిషంలో చూపించేస్తుంది. మీ సెల్ అండి, అరిచేతిలో ఉంది.
ఆయన నిన్నేమో అరిచేతిలో చెక్కుంటే నువ్వేమో మంత్రదండాన్ని అరిచేతిలో చెక్కున్నావు. మంత్రదండం అది. రోజుకి కొత్త కొత్త యాపలు, రోజుకి కొత్త కొత్త యాపలు ఇస్తుంది అది. చివరికి మిమ్మల్ని మోసగించి మీ డబ్బును దోచుకునేది కూడా క్షణాల్లో చూపిస్తుంది. క్షణాల్లో నీ అకౌంట్ ఖాళీ. మరి సాతాను గురించి ఎవరు చెప్తారు? పాపం లోకం అనుకుంటుంది దెయ్యం పట్టింది దెయ్యం పట్టింది దెయ్యం పట్టింది అని. ఎవడో పిచ్చుకోతలు, ఒక ఆడదో మగాడో పిచ్చుకోతలు కూస్తుంటే ఆళ్ళకి దెయ్యం పట్టిందని చూపిస్తున్నారు. ఆళ్ళకి బతిపోయింది, దెయ్యం పట్టలేదు. దెయ్యం అన్నోడికి పట్టింది. దెయ్యం పట్టింది అని ఎవడన్నాడో వాడికి పట్టింది దెయ్యం. అదే ముందు పట్టేసి దెయ్యం పట్టింది అని. అర్థమైందా? నేను చాలా సంవత్సరాలు చాలాసార్లు ఒక మాట చెప్తుంటాను పబ్లిక్ మీటింగ్లో కూడా. నేను చాలా చిన్నవాడిని, వెన్నెల రాత్రులు పాస్కన్ లేచాను. పెద్ద కేకలు వినబడుతున్నాయి, పరుగులు పరుగుల మీద వస్తున్నారు. వాళ్ళకంటే ముందు కూడా పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. వాడి తర్వాత ఈ గ్యాంగ్ పరిగెత్తుకుని వచ్చింది. వీడు పరిగెత్తి వెళ్ళిపోయి అట్నుంచి అరుచుకొని వస్తున్నాడు వీడు కూడా. ఇది ఇప్పుడే కదా పరిగెట్టాడు, అరుచుకొని వస్తున్నాడు. దొంగ 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 అనుకొని వస్తున్నాడు వీడు. వీళ్ళందరూ నువ్వు చూసావా దొంగని అంటే ఇటు పరిగెత్తాడు అంటాడు. ఆడు మళ్ళీ వాళ్ళతో కలిసిపోయి దొంగ దొంగ అనుకొని వెళ్తున్నాడు. వీడే దొంగ. అది సాతాను దొంగతనం. దేవుణ్ణి దొంగ అంటుంది. వాడు నరహంతకుడు. దేవుని పిల్లారా, దేవుని వాక్యాన్ని విభజించి, సరిగా విభజించి బైబిల్ ఎలా చదవమన్నాడు దేవుడు? దేవుని వాక్యాన్ని ఎలా చదవమన్నాడు? రిఫరెన్స్ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఇది నన్ను ఆకట్టుకుందండి. ఆ రోజుల్లో నా చిన్నతనంలో నన్ను ఆకట్టుకున్నది ఇదే. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, దేవుని ఎదుట యోగ్యునిగా యోగ్యురాలిగాను ముందు నిలబడాలి. అబద్ధాలు, మోసాలు, వ్యభిచారాలు, దొంగతనాలు ఇవేమీ లేకుండా నిర్దోషిగా దేవుని ఎదుట నిలబడాలి. దేవుని ఎదుట యోగ్యురాలుగాను యోగ్యునిగాను నిలబడి సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. సిగ్గుపడని అవసరం లేదు. నువ్వు ఈ తాగుబోతువని సిగ్గుపడతావా? తప్పులు బోధిస్తున్నావని సిగ్గుపడతావా? తప్పులు చేస్తున్నావని సిగ్గుపడతావా? రోషంగా నిలబడు, ధైర్యంగా నిలబడు. సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యమైన దేవుని వాక్యాన్ని సరిగ్గా బోధించాలి. తేడా చెయ్యకు, మార్పులు చెయ్యకు, అడుదిటు ఇడుదటు చేయకు, నందిని పంది చేయకు, పందిని నంది చేయకు. దేవుని వాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, సరిగా విభజించువానిగాను. సరిగా విభజించాలి వాక్యాన్ని, సరిగ్గా విభజించాలి. కోడిని టకటకటకటకటకట కైమ కొట్టినట్టు కొట్టాడు, ముందు వేడినీటిలో పెడతాడు, వెంట్రుకలన్నీ తీస్తాడు, ఆ తర్వాత తొక్క మొదలెడతాడు. స్కిన్ను మొత్తం తీసేస్తాడు, ఫర్ అని. అంతటితో విభజన అయిపోలేదు. ఆ తర్వాత ఎక్కడెక్కడ కత్తితో ముందు కొట్టాలో ఆ భాగాలను విభజిస్తాడు.
కైమా కొట్టేసినట్టు కొట్టేస్తే నీ రాళ్ళ నిండా పెంకులు దూరిపోతాయి, నీ నోటి నిండా పెంకులు దూరిపోతాయి. అలాగే ఒక మేకను చేయడం చూడండి, ఒక దూడను చేయడం చూడండి, ఒక పక్షిని చేయడం చూడండి, ఎలా విభజించమన్నాడు? సరిగా విభజించువానిగాను నిన్ను నీవే, నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవాలి. చేసే చెత్త పనులన్నీ చేసేసి నువ్వేదో గొప్పవాడిగా నీతిమంతుడుగా, అది కాదు. నీ తండ్రి నిన్ను చూస్తున్నాడు, నీ తండ్రి నిన్ను చూస్తున్నాడు. మనుషులు వాళ్ళకేం కనపడదు, నాలో పాపాలు ఏమున్నాయో మీకు తెలియదర్రా. చాలా పాపాలు చేశాను నేను, మరి బయటకు రావాలా? ఎన్నోసార్లు బురదలో పడిపోయాను, బట్టలు తొక్కుని స్నానం చేయాలా? మనం బయటికి రావాలి వాటిలో నుంచి. బయటకు వస్తే దేవుడు నిన్ను చూస్తాడు, నీకు ఎలాంటి వాక్యము ఇవ్వాలో అలాంటి వాక్యాన్ని ఇస్తాడు. ఆయన గురించిన జ్ఞానం ఏమంటే, నాకు నిజంగా దేవుడిచ్చిన జ్ఞానం అండి. ఎవరో మనుషులు దగ్గర నేను నేర్చుకోలేదు ఎవరి దగ్గర. అందుకే ఈరోజు అందరూ కూడా వండర్ అయిపోతారు, ఏమి చెప్పాడురా డాడీ అని. ఏం చెప్పాడు? కనుక మీరు యథార్థవంతులుగా, ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి, దేవుని పిల్లలని చెప్పుకునే నా వాళ్ళు ఎవరైనా ప్రపంచంలో, ముందు వారు పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడాలి దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో నేను చేసే పాపాలన్నీ చేసేసి నేను చాలా మంచివాణ్ణి వద్దండి, వద్దు, అలా వద్దు. మనం మంచివాళ్ళగానే మనం మంచిగా ఉండాలన్నా మనల్ని మంచిగా ఉండనివ్వదండి. అది ఎక్కడో దగ్గర పెడతది మనకి, ఎక్కడో దగ్గర లింకు, అప్పుడే మనం దెబ్బతింటాం, దేవుని దగ్గర దెబ్బతింటాం. అలా మనం భయభక్తులు కలిగి ఉండాలి దేవుని యందు. అప్పుడు ఐశ్వర్యము, ఘనత, జీవము అప్పుడు ఇస్తాడు దేవుడు. ఐశ్వర్యము, ఘనత, జీవము యెహోవా యందు భయభక్తులు గల వారికి. దేవుని పిల్లలారా, మనం ఎప్పుడు దేవుడు ఈరోజు నాతో పాటు ఎందరో బోధకులు, నేను ప్రసంగించే కాలంలో చిన్ననాటి నుండి ఎంతో బోధక సమూహం ఉండేదండి, ఎంతోమంది. ఎవ్వరు ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనే కోరిక లేనివారే. సంఘాలు కట్టుకోవాలి, సంస్థలను కట్టుకోవాలి, కోట్లు సంపాదించుకోవాలి, అలాగే విడిపోయారండి అందరూ. ఒకటి సంఘాలు కట్టుకోవాలి, రెండు సంస్థలు స్థాపించాలి, రెండు ఎకరాలు ఎకరాలు పంట భూములు కొనుక్కోవాలి, కోట్ల రూపాయలు విదేశీ బ్యాంకుల్లో దాచుకోవాలి. ఇప్పుడు అంటున్నాడు చూసారండి, కేఏ పాల్ అంటున్నాడు, పవన్ కళ్యాణ్ నా మాట వింటే ఎన్ను వందల వేలకు 4,000 కోట్లు ఇస్తాడట. ఎక్కడో బాబు నీకు అంత డబ్బు? చిట్టివరస జూట్ మిల్లులో లేబర్ పని చేసుకునే నీవు? ఇది హిస్టరీ అండి అయింది, నేనేం కిట్టక చెప్పటం లేదు, ఒరిజినల్ హిస్టరీ. తగరపాలి సార్, చిట్టివరస జూట్ మిల్లు తెలుసు కదా మీకు, ఆ మిల్లులో పనిచేసుకునేవాడు రాజకీయాల్లోకి వచ్చాడు,
బోధలలో లేడు, దేవుని వాక్య బోధనలలో లేడండి. రాజకీయాలలోకి వచ్చేసి అందరినీ దెబ్బలాడతాడు, కేసీఆర్తో దెబ్బలాడతాడు, పవన్తో దెబ్బలాడతాడు, చంద్రబాబుతో దెబ్బలాడతాడు, అమిత్ షాతో దెబ్బలాడతాడు, మోడీతో దెబ్బలాడతాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పేరు మోసిన రాజకీయ నాయకుల అందరి మీదకే వెళ్తాడు. ఒక్క చోట గెలవడు, ఎక్కడ గెలవడండి, ఎక్కడ నిలబడితే అక్కడ డిపాజిట్లు కూడా రావు. అలాంటి వాడు ఇప్పుడు కొత్తగా ఒక మంత్రాన్ని పఠించాడు, 4,000 కోట్లు ఇస్తాడట పవన్. పవన్ నువ్వు అడిగితే 4,000 కోట్లు. నేను నా పాయింట్ ఏంటంటే, 4,000 కోట్లు జూట్ మిల్లో పనిచేసే నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుని పేరట దోపిడి. నా మీద అలాట నింద ఒకటేమనండి, ఒక్కటి నా 50 సంవత్సరాల దైవ జీవితంలో సింహముగానే నిలబడ్డాను, సింహము గుండెతోనే ఎదురిస్తున్నాను. ఈరోజు దేవుడు నన్ను ఆకాశవంత ఎత్తుకు తీసుకెళ్తున్నాడు. నువ్వేరా ప్రపంచానికి కనబడాలి, నీ మాటలేరా ప్రపంచానికి వినబడాలి, నీ పుస్తకాలేరా అన్ని భాషలలోకి వెళ్ళాలి, నువ్వేరా నీ తదనంతరం నీ పిల్లలు సైన్యంగా మారిపోయి ఒక పల్లె, ఒక పట్టణమా, ఒక దేశమా, ఒక ప్రాంతమా, నా పిల్లలే కదండి ఇప్పుడు చెప్పుకుతిరుగుతున్నారు. ఎవరైనా నేను కేఏ పాల శిష్యుడి అంటే ఎవరైనా అంటున్నారా? ఏ పెద్ద పెద్ద ప్రసంగికులైనా, సంస్థలు నడిపించిన వాళ్ళైనా, పిడి సుందర్రావే నాయకుడైనా, అంతకుముందు ఒకటి అలా ఇలాడది ఒకటి చూపించారు మీకు. ఆయన ఒక పెద్ద సంస్థకు నాయకుడు, ఇంతకుముందు మరొక మన పాట పాడిన ఒక సంస్థ నాయకుడిని చూపించాను. మన పాట అబ్రహాం గురించిన పాట, నీకిష్టమైనది. పిడి సుందర గారి పాట అంటారు దాన్ని. ఒక మాట పిడి సుందర గారి మాటే, ఒక పాట పిడి సుందర గారి పాటే, ఒక పేరు పిడి సుందర గారండి అంటారు, పుట్టినరోజులు ఎత్తుతారు. అంత భాగ్యానికి నన్ను తీసుకువెళ్ళిన వాడు నా తండ్రే, కానీ నేను నా ప్రతిభ వలన మాత్రం కాదండి, ఇది నా జ్ఞానం కాదండి, నా తండ్రి నాకు ఇచ్చిన ఆయన ఇచ్చిన ఆ జ్ఞానం, నా తండ్రి నాకు ఇచ్చిన జ్ఞానం. ఆకాశంలో నీళ్లున్నాయని చెప్తే పిచ్చోడు అన్నారండి నన్ను. 20 ఏళ్ల తర్వాత అదంతా నీరే అంటున్నారు అమాయకంగా. ఒరే ఈ ప్రకృతి అంతా నీళ్ళలో నుంచి బయటకు వచ్చిందిరా అని ఆనాడు చెప్పాను 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఏమంటున్నారో తెలుసండి నాసా వాళ్ళు, గ్రహాలన్నింటిలోనూ నీళ్లున్నాయి, నీటి చారలు కనబడుతున్నాయి అని. కాలంలో పడినోడికి మురికి చారు కనబడదా? నీటిలో ఉన్న వాళ్ళకి నీటి చారు కనపడదా? నేను ఒకవేళ మరణించిన తర్వాత కూడా మీ డాడీ గొప్పతనాన్ని ప్రపంచం ఎలా కీర్తిస్తుందో మీరు కాకపోయినా మీ పిల్లలు తెలుసుకుంటారు. మా తాతయ్య అని ఇప్పటికే అంటున్నారు, మా తాతయ్య అని. దేవుడు హెచ్చించేవాడు ధన్యుడు, దేవుడు గొప్ప చేయువాడు ధన్యుడు. ఒక మాట చదివి ముగించుకుందామండి. ఇందాక నేను
ఈ మధ్య బాగా బైబిల్ చదువుతున్నానండి, ఇంట్రెస్ట్గా చదువుతున్నాను. ఈ మాటలు సెమినారు ప్రారంభ కాలంలో మీ అందరికీ సెమినార్లో చెప్పానండి. ఒక మాట, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులి పొదులో మూసి పెట్టుకొని ఉన్నాడు దేవుడండి. ఒక కర్రం తీసుకొని అంబుగా చెక్కి బాణంగా తయారు చేసి దీనితో ఎవడిని ఎప్పుడు కొట్టాలా అని తన అంబులు పొదులో పెట్టుకున్నాడట. ఈ మాట చదవగానే నాకు చాలా ఆనందం అనిపించిందండి. 49 రెండవ వచనం అండి. యెషయా గ్రంథం, నేను గర్భమును పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. రానాయనా అని, నేను గర్భమును పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. ఇంకో మంచి మాట చదువుతానండి. ఆ మాట చదివి ముగించుకుందాం. చాలా బాగుంటుంది ఆ మాట. నిన్ను పుట్టించి 44:2 నిన్ను పుట్టించి సృష్టించి గర్భములో నీ తల్లి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనైన యెహోవా ఇలాగు చెప్పుచున్నాడు. వస్తుందండి ఆ మాట, వస్తుంది. చదువుతాను. నలభై ఒకటి చివరిది, తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు. తన ప్రవర్తన అంతటిలో 2:41 తన ప్రవర్తన అంతటిలో, సెమినార్లో చెప్పానండి, తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు. ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు. రాజులను లోపరుచుచున్నాడు. ధూళివలే వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. అతని కత్తి రెండంచుల వాడి అయిన కత్తికి అప్పగించాడు. ఈరోజు ఎవరండి 11 చివరి మాట నుంచి చూడండి, 11 చివరి మాట నుంచి అదే అధ్యాయం, నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. ఒక్కడైనా నాతో పోటీకి వచ్చాడండి, మీరే చెప్పండి పోనీ, నేను గొప్పలు చెప్పుకుంటే. ఒక్కడు నాసా నుండి మాస్ వరకు, ఒక్కడు నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. నీ ముందుకు రాలేరు వాళ్ళు. 2, నీతో కలహించు వారిని నీవు వెతుకుతూ కానీ వారిని కనుగొనకపోవుదు. నాతో కలహించు వారిని నువ్వు వెతుకుతావు నాయన, వాళ్ళు అసలు నీ కనబడకుండా పరారైపోయారు. అంటే నేను చేస్తాను, పరారు చేస్తాను వాళ్ళని, నీ ఎదురుకుండా నిలబడలేక. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అభావులగుదురు. ఇవన్నీ దేవుని వాగ్దానాలండి. ఇవన్నీ అంటారు ఆయన వాగ్దానాలు. వీటన్నిటికీ మీరు వారసులు కావాలనుకుంటున్నారా? అవ్వాలనే కదర్రా మీకు ఇంత జ్ఞానాన్ని నేర్పిస్తున్నాను నేను. మీకే కాదర్రా, మీ పిల్లలకు కూడా నేర్పిస్తున్నానరా.